ఈరోజు రాయనగర్ పోలీసు సంబంధించి ఈ ప్రెస్ మీట్లో ఒక 236 కిలోల గాంజా 236 కేజెస్ గాంజా టాటా లారీలో వెళ్తుండ మహారాష్ట్ర వైపు వెళ్తుండగా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు రాజనగర్ పోలీస్ మరియు స్పెషల్ ఆపరేషన్ టీం రాయనగర్ జోన్కు సంబంధించిన స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు ఒక పర్ఫెక్ట్ సమాచారం మేరకు చాలా రోజులకు వెళ్ళి హోంవర్క్ చేశారు. దీని మీద వీళ్ళు మోడస్ ఆపరేండిలో భాగంగా మీరు వాచ్ చేసినట్లయితే డిఫరెంట్ వేలో మనం పట్టుకుంటున్నామని తెలిసి డిఫరెంట్ వేలో బాక్సెస్ చేపించడము లేకపోతే ఆలుగడ్డలలో పెట్టి తరలించడము ఉల్లిగడ్డలలో పెట్టడము ఇట్లాంటివి జరుగుతూ ఉంది. దీంట్లో కొత్త మోడస్ ఆపరేండి మీరు చూసినట్లయితే డ్రమ్లలో పెట్టారు, అంటే ఖాళీ డ్రమ్లు ఉంటాయి, అందులో కొన్ని వాటిలలో గంజా డ్రమ్లు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు పోలీస్ వాళ్లకు దొరకకుండా ట్రై చేస్తూ మహారాష్ట్ర వరకు తీసుకుపోవడానికి ప్రయత్నం జరిగిన భాగంగా అందులో భాగంగా మన పత్తికుంట దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మనకు 236 కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. అందులో ఒక 5 మొబైల్స్ ఉన్నాయి, ప్లస్ టాటా లారీ ఉంది, మహేంద్రా జేలో వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఖచ్చితమైన సమాచారం చాలా రోజులకు వెళ్ళి ఫాలో అప్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించిన స్పెషల్ ఆపరేషన్ టీం వెంకటరెడ్డి అండ్ హిస్ టీమ్, రాయనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు అండ్ హిస్ టీమ్, ఏసీపీ సూపర్వైజర్ గంగాధర్ గారు అందరు కలిసి ఈ కేసును పట్టుకోవడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలపైన మనం ఎంత అవేర్నెస్ చేస్తున్నా ఈ గ్యాంగ్స్ అనేటివి ఆపరేట్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గాంజాను డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకొని రావడం మనం పట్టుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని వేల కిలోలు మనం పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు మనం పట్టుకున్నటువంటి 236కు సంబంధించిన కేజీస్కి సంబంధించిన గాంజా విలువ ఒక 50 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీ వర్త్ లారీ జైలో ఇవన్నీ కలిపి 15 దాదాపు 65 లక్షలు వర్త్ ఆఫ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రోగ్రెస్ ఉంది. అక్యూజ్ను కస్టడీ తీసుకుంటాం. అక్షయ్ చందు ఇంకా మనకు దొరకలేదు, మిగిలిన 4 మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చూపించేసిన తర్వాత చందు అక్షయ్ని కూడా పట్టుకోవడం, వాళ్ళ మోడస్ ఆపరేండి ఏ విధంగా